ఈండెందుకురా బాబు ఇక్కడ తీసుకొచ్చారు అని నా అర్థం ఏంటి తెలుసా అలాంటి ఉండి పెట్టకూడదు తెలుసా అందులో చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి వాళ్ళ తాలూకు కోడికి ఏమైనా అంతే కదండి సంగంలోకి వచ్చేసరికి అసలు ఇది ఉండకూడదండి మనిషిలో అది ఉండకూడదు అందరినీ అందరికీ చక్కగా వడ్డించాలి అందరినీ చక్కగా మనం చూడాలి అందరికీ అన్నీ ఇవ్వాలి అందరినీ చక్కగా పలకరించాలి ఇది ఈరోజు ఇది సంఘములో ఉన్నవారి ఎడల ప్రవర్తించవలసినటువంటి శిష్యులు క్రైస్తవులు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి అపోసుల కార్యములు ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి చదువుకొని పరిశీలిద్దాం ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని మెదవరాండ్రులను చిన్న చూపు చూచిరని హెబ్రిల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగ సాగిరి శిష్యులందరూ శిష్యులే నువ్వు శిష్యుడివే నేను నువ్వు విధవరాండ్రు శిష్యులే ఇలాంటి వాళ్ళను మీరు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు మీరు ఏం చిన్న చూపు చూస్తున్నారు ఇదిగో చూడండి వీళ్ళు చిన్న చూపు చూస్తున్నారట ముసల్దాయని భర్తలేడని విధవరాలని ఈ కంప్లైంట్ వచ్చిందట చూసారండి అలాంటివి క్రైస్తవుల్లో ఉండకూడదండి పెద్దవారు చిన్నవారని విధవరాండ్రని పేదలు అని ఈ విధానం అస్సలు క్రైస్తవ్యంలో ఉండకూడదు మనం దేవుని పిల్లలు మనది క్రీస్తు సామ్రాజ్యంలో ఉన్నాం ఈ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రేమతో చూడవలసినటువంటి బాధ్యత రాజ్య సంబంధులుగా ఉన్నటువంటి క్రైస్తవుల మీద ఉంది ఏదో చిన్న ఎవరో వచ్చారండి అని వాళ్ళని తక్కువగా చూడటం ఇవన్నీ చేయకూడదు క్రైస్తవులు అలా చూడకూడదు శిష్యులుగా మారినటువంటి వారిని చూడకూడదు అదే శిష్యులుగా కదండి అయ్యారు యేసు ప్రభు శిష్యులు కదండి స్థిరాస్తులు అమ్ముకొని వచ్చారు కదండి ఇంక అందరూ సమానమే కదండి మన కుటుంబ సభ్యులే కదండి అలాంటి వారిని ఎలా చూడాలండి చిన్న చూపు చూసారంటే చిన్న చూపు ఇది అపోస్తలు చాలా సీరియస్గా తీసుకున్నారు ఎంత సీరియస్ తీసుకున్నారంటే అప్పుడు పన్నెండుగురు అపోస్తుళ్ళు తమ యుద్ధకు శిష్యుల సమూహమును పిలిచి పన్నెండు మంది అపోస్తులు యాక్షన్ తీసుకున్నారట పన్నెండు మంది ఏదైనా ఒక కేసు వచ్చిందంటే దానికి చాలామంది ఉండాలి ఏదైనా ఒక సమస్య వచ్చింది ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఒకరితోనూ ఇద్దరితోనూ ముగ్గురితోనూ సమస్య పరిష్కరించకూడదు ఆ రోజు వాళ్ళు పన్నెండు మంది కూర్చున్నారట ఏట ఈ సబ్జెక్ట్కి ఈ చిన్న సమస్యకి ఇంతమంది కూర్చోవాలి పన్నెండు మంది చూసారండి కొన్ని సమస్యలు పరిష్కరించాలంటే ఎక్కువ మంది ఉండాలని బైబిల్ చెబుతుంది ఇంకో పలానా వాళ్ళకి ఇవో ఇలా జీతాలు ఇవ్వాలి మనం ఇలా చేయాలనుకుంటున్నాం అనేసరికి నాయన అందరినీ కూర్చోబెట్టండి అందరికీ చెప్పండి ఇగో అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అందరినీ కూర్చోబెట్టండి డైరెక్టర్ గారండి చూసారండి ఆయన ఎంత చక్కగా ఆయన ఆలోచిస్తుంటారు ఒక సమస్య వచ్చేసరికి అందరూ కలిసి కూర్చొని దాన్ని కరెక్ట్గా పరిష్కరించాలి ఏంటి సమస్య ఏంటి అంత పెద్ద సమస్య ఎంత సమస్య అంటే చిన్న చూపు చూశారు దీనికి అపోస్తులందరూ వెంటనే అందరిని శిష్యుల సమూహం అందరినీ పిలిపించారట అందరినీ కొన్ని కొన్ని సమస్యలు పరిష్కరించాలంటే అందరూ ఉండాలన్నమాట అది అందరూ ఉండి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అడుగుతున్నారో ఒకసారి చూడండి పన్నెండుగురు అపోస్తులు తమ యుద్ధకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు మేమేం చేస్తున్నామంటే దేవుని వాక్యాన్ని బోధించటం మానేసాము ఆహారం పంచిపెట్టుట మేము మంచి ప్రసంగాలు చేసే ఒక మంచి ప్రసంగికుడు భోజనాల దగ్గర ఉండిపోయి ఏమీ రాలేనోడు మాట్లాడితే ఎలా ఉంటుందండి ఏం మాట్లాడతాడు ఎవరు ఏ పని చేయాలి ఎవరు ఎవరిని నిర్ణయించాలి ఎలాంటి వారు ఏ పనికి అర్హులుగా నిలబెట్టాలి ఎంత వండర్ఫుల్ అండి వాళ్ళు మాట్లాడుతున్నారు మేము దేవుని వాక్యాన్ని బోధించడం మానేసి ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు వీళ్ళందరికీ మేము భోజనం పెడుతున్నాం లోపు అందరం భోజనం పెడుతున్నాం కదా అనుకుని అందరూ భోజనం పెడుతున్నారు ఈ విధవరాండ్రేమో చిన్న చిన్న చూపు చూసారట గ్రీకు భాష మాట్లాడు ఈదులు వీళ్ళు ఇక ఇలాగ ఇలా జరుగుతుందని చెప్పారట ఆవిడ వెంట అపోస్తులు అంటున్నారు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనడి ఒక పనికి నిర్ణయించాలంటే ఆ నిర్ణయానికి ఎవరిని పెట్టాలంటే ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు ఈండెందుకురా బాబు ఇక్కడ తీసుకొచ్చారు అని నా అర్థం ఏంటి తెలుసా అలాంటి ఉండి పెట్టకూడదు తెలుసా ఎవరిని ఏ పనుల్లో పెట్టాలి ఎవరికి పనులు ఇవ్వాలి విధులు ఇవ్వాలి ఎవరిని సంఘంలో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఎవరికి అప్పగించాలి ఎవడబడితే అడికిచ్చకూడదు కంప్లైంట్ ఉన్నవాడిని అస్సలు చేర్చకూడదు ఎవరిని పెట్టారట ఆ రోజు బైబిల్ ఎలా నేర్చుకుంటున్నారు ఎలా ఏదైనా ఒక విషయం వస్తే దాన్ని ఎలా పరిష్కరిస్తున్నారు బైబిల్లో ఎలా ఉంది జ్ఞానంతో ఉండాలి ఆత్మతో ఉండాలి అంటే బాగా బైబిల్ తెలిసిన వాడై ఉండాలి పరిశుద్ధాత్మ కూడా అతనిలో ఉండే ఒక మంచి వాడై ఉండాలి మంచివాడిని నిలబెట్టండి అన్నారట అప్పుడు అలా ఏడుగురు మనుషులను మీలో ఏర్పరుచుకొని ఒక ఏడుగురిని పెట్టండి మేము పన్నెండు మంది ఉన్నాం ఈ భోజనాలు వడ్డించాలంటే ఇవ్వండి వాళ్ళందరినీ సమానంగా చూస్తారు అందరికీ కరెక్ట్గా వడ్డిస్తారు అందరికీ అన్నీ ఇస్తారు మంచివాడు అందులో చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి వాళ్ళ తాలూకు వాడికి ఏవైనా అంతే కదండి సంగంలోకి వచ్చేసరికి అసలు ఇది ఉండకూడదండి మనుషులు అది ఉండకూడదు అందరినీ అందరికీ చక్కగా వడ్డించాలి అందరినీ చక్కగా మనం చూడాలి అందరికీ అన్నీ ఇవ్వాలి అందరినీ చక్కగా పలకరించాలి ఇది ఇది సంఘంలో ఉన్నవారి ఎడల ప్రవర్తించవలసినటువంటి శిష్యులు క్రైస్తవులు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఏదో ఇష్టం వచ్చినట్టు కానికులు ఇలాగని అలాగని ఇలాగని పట్టిన వాళ్ళని రొట్టె ద్రాక్ష రసం ఇచ్చినప్పుడు అమర్యాదగా ఇచ్చినటువంటి వాళ్ళని రిసీవ్ చేసుకునేటప్పుడు హే ఎలా ఎలాగొచ్చాడ అలాంటి వాళ్ళని అంతేనా అంటే ఒక ఒక పనికి పెట్టినప్పుడు ఎలాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేయాలి అయ్యో వీడు ఎంత మంచిదే అండి ఇతను ఎంత మంచివాడు అండి ఇలాంటి అతన్ని ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి పెట్టాలి వచ్చిన వాళ్ళని ఏమండి ఇక్కడ సీట్ లేదండి అండ్ కొంచెం కిందకి వెళ్ళిపోతారా కింద కూర్చుంటారని నిండిపోయింది కొన్ని ఒకవేళ ముందు కూర్చుంటారంటే కొన్ని పక్కన ఉంది కొంచెం అక్కడికి వెళ్ళండి చూసారా అంటే ఇవన్నీ కామన్ సెన్స్ అంటారు ఇవి ఎవరు చెప్పరు ఇవి ఇవి కూడా నేర్చుకోవాలి నువ్వు పెద్దలు రాగానే ఆస్కారం పెట్టాలంటే అది నేర్పించాలంటే ఆ మాత్రం నేర్చుకోకపోతే ఇంకెందుకు అవి నేర్చు నేర్చుకోకపోతే కానుకలు ఇచ్చినప్పుడు ఎంత చక్కగా పట్టుకోవాలి ఒక రొట్టె ద్రాక్ష రసం ఇచ్చినప్పుడు ఎంత ఎంత చక్కగా మంచి మంచి వాళ్ళని నీటిగా ఆ కార్యక్రమం వచ్చేసరికి చాలా మర్యాదగా సంఘాల్లోనండి సంఘాల్లో సంఘాలకు ఎవరికైనా పని అప్పు చెప్పినప్పుడు ఆ పనిని కూడా చాలా చక్కగా చాలా నీట్గా గౌరవంగా మర్యాదగా మంచిగా జ్ఞానంతో చూసారండి ఇవన్నీ మనం చేయాలి మనకు కొన్ని తెలియవు కొన్ని రోజుల తర్వాత తెలుసుకొని చేస్తాం అప్పుడు అప్పుడు తెలుసుకున్న వారు చెప్తూ ఉండాలి అమ్మ ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఎలా చేయాలి ఇది ఇది మినిమమ్ మినిమం కామన్ సెన్స్ అంటారు ఇది ఈరోజు అలా భక్తిగా జ్ఞానంతో ఆత్మతో నిండుకున్న వారిని మాత్రమే పరిచర్యలో పెట్టాలి అది నిలబెట్టి మేము వారిని ఈ పనికి నియమితుము మేము ఈ పనికి మేము వాళ్ళని నియమించాలనుకుంటున్నాం అది ఎవరికో ఒకరికి అప్పు చెప్పాలి అది కూడా మంచి వాళ్ళకి బైబిల్ చెబుతుంది అయితే మేము ప్రార్థనయ్యేందును వాక్య పరిచర్యందును ఏడత విందుమని చెప్పరి మేము ప్రార్థనలో ఉంటాం మీరు ప్రార్థన చేస్తున్నారా మీరు మీరెవరు ప్రార్థన చేస్తున్నారు రోజు ప్రార్థన చేస్తారు తెల్లవారు ప్రార్థన చేస్తారా సాయంత్రం ప్రార్థన చేస్తున్నారా వాక్య పరిచర్య చేస్తున్నారా ఇందులో ఉండాలి ఆ రోజు అపోస్తటండి వాళ్ళకి అర్థమైంది మీకు చెప్తానులేండి ప్రార్థన గురించి అదిరిపోద్ది ఎడతగ్గా ఉండమని చెప్పి ఈ మాట జన సమూహం అంతటికీ ఇష్టమైనందున అబ్బా మళ్ళీ చూడండి ఏమండి ఇలాగ ఇలాగ ఏడుగురు నిలబెడుతున్నాము అని అంటే అప్పుడు జనసమూహం అంతా యాక్సెప్ట్ చేయాలట ఒక విషయాన్ని ప్రజలకు చెప్పేటప్పుడు ఒక పెద్దలందరూ నిర్ణయించినప్పుడు ఈ చెప్పిన విషయాలు కూడా ప్రజలు ఆమోదిస్తే అది బాగుంటుంది అలా చేయకుండా మనం ఏదో చేసేద్దామండి అని మనం అనుకున్నాం అనుకోండి ప్రజలకు నచ్చలేనప్పుడు మళ్ళీ అక్కడ గొడవ మొదలవుతుంది అస్తులు ఎంత గ్రేట్ అండి నిజంగా వాళ్ళు ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున ఇష్టమైందట అలాగేనండి ఆయన నిలబెట్టండి మీరు నిలబెట్టండి నిజమే మంచి అతను ఇతను చూసారా జనసమూహం అంతా ఇష్టమైందట కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఎదువారికి ఇబ్బందిగా ఉండకూడదు వాళ్ళు కూడా అలాగేనండి చేయండి చెయ్యండి అని చెప్పాలి అప్పుడు మంచి వర్క్ జరుగుతుంది మంచి వర్క్ ప్రిన్సిపాల్స్కి జీతాలు ఇవ్వాలని అయ్యో దైవ సేవకులు కదా వీళ్ళందరూ ఏమీ లేకుండా ఉన్నారు వీళ్ళ వీళ్ళని ఎవరు ఆలోచించడం లేదు వీళ్ళకి ఎవరు ఏమి ఇస్తున్నారో లేదు తెలియటం లేదు ఇచ్చిన చంద ఏదో ఈ కరెంటు బిల్లులకి ఈ జర్నీలకే సరిపోతుంది మరి వాళ్ళు ఎలా బ్రతుకుతారు అని డైరెక్టర్ గారు ఆలోచిస్తున్నారు ఆ ఆలోచించింది ఎలా అమలు చేయాలని కొంతమందికి చెప్తున్నారు అలా చెప్తున్నప్పుడు అది మళ్ళీ ప్రజలతో చెప్పి అది ఒప్పించినప్పుడు వాళ్ళు ఇష్టపడినప్పుడు ఎంత బాగుంటుందండి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఫ్రిల్లరా ఈ మాటలో జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ దేవుణ్ణి నమ్మిన వాడై ఉండాలి పరిశుద్ధాత్మతోనూ బాప్తిజం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందురు అలా నిండుకున్నవాడైన స్టెఫెన్ ఫిలిప్ ప్రొకోరు నికానూరు తీమోను పర్మెనాసు యూదుల మత ప్రవిష్టుడును అంతు వాడును నికోలాసు అని వారిని ఏర్పరచుకొని అపోస్తులు ఎదుటి నిలబెట్టారట ఇగోండి మీలో ఎవరు మంచి వాళ్ళు ఉన్నారో చూడండి విశ్వాస ఉండాలి మంచి జ్ఞానము కలిగిన వాడై ఉండాలి వాక్యం తెలిసిన వాడై ఉండాలి అలాంటి వాళ్ళని నిలబెడితే ఏడుగురు నిలబెట్టారట అందులో ఫస్ట్ పర్సన్ స్టెఫన్ తర్వాత ఫిలిప్ ఈ పేర్లు మీరు మీరు అపోసరు కార్యాలు నేర్చుకున్న వారు ఈ పేర్లు ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలి కంటత పెట్టుకోవాలి బైబిల్ని ఎలా చదవాలి బైబిల్ని ఎలా పరిశీలించాలి ఆ రోజు ఏ సమస్య వస్తే ఎంతమందిని నిలబెట్టారు ఆ నిలబెట్టిన వారు ఎంత మంచి వారై ఉండాలో ఇదంతా చూసారండి ఒక మంచి కార్యక్రమాన్ని జరిపించాలంటే మంచి మంచి వ్యక్తుల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎవరిని పెడితే వాళ్ళని మనం సెలెక్ట్ చేయకూడదు ఒక సెలెక్షన్కి సంఘ కార్యక్రమాలలో ఎవరిని సంఘంలో పెట్టాలి ఎవరిని కాలుకులు పట్టడానికి పెట్టాలి ఎవరిని రొట్టె ద్రాక్ష రసం ఇవ్వడానికి పెట్టాలి ఇవన్నీ మినిమం మనం చూసుకోవాలి ఈరోజు అలా భక్తిగా జ్ఞానంతో ఆత్మతో నిండుకునిన వారిని మాత్రమే పరిచర్యలో పెట్టాలి అది ఒక్కరికే అధికారం ఇచ్చామంటే ఈ మనిషి పులి అయిపోతాడు ఎందుకైనా మంచిది ఒకవేళ ఇద్దరిని పెడితే మళ్ళీ ఒకవేళ వీళ్ళిద్దరిలో ఏమైనా తలపోట వస్తుందేమో ఒకటి ఏ ఏడుగురిని పెడదాం గొడవలు రాకుండా సమస్యలు రాకుండా ఉండాలంటే ఒక ఒక బాడీ ఉండాలి సరే అప్పుడు మీకు అర్థమవుతుంది గో ఇది ఇందులో చూడండి ఈ బాడీలో ఎంతమంది ఇగో ఈ ఇందులో ఎంతమంది అని డైరెక్టర్ గారు అంటున్నప్పుడు మీకు అది అర్థమవుదు మేమెందుకండి మేము చేయమండి మాకొద్దండి మమ్మల్ని ఎందుకు నిలబెడుతున్నారండి అని అంటుంటారు అప్పుడప్పుడు అంటే అర్థం ఏంటంటే తలకాయ లేని వాళ్ళని ఇల్లు నిన్ను నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను ఇలా నిర్మించారంటే నువ్వు అర్థం చేసుకోవాలి అహో దేవుడు నాకు పనిచ్చాడా అంటే నాలో ఏం చూశాడు ఆయన అయితే ఈ పనిని నేను చాలా జాగ్రత్తగా చేద్దాం ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం అందరం కలిసి ఇలా చేయాలి అని అని మనం అందరం కలిసి చేస్తుండాలి అందరం కలిసి దానిని చక్కగా చేయగలిగితే దేవుడి దగ్గర కూడా మంచి పేరు పొందుతాం మనం మంచి పేరు తెచ్చుకుంటాం మంచిగా చేశారు అని దేవుడు మంచివాడు అని అనాలి కనుక ప్రియమైన దేవుని పిల్లరా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో దాని గురించి ఆలోచించాలి మంచివారిని నిలబెట్టాలి మంచివారికి ఈ కార్యక్రమాలు అప్పగించాలి వాళ్లతో ఈ కార్యక్రమాలు చేయగలిగితే మరొకసారి కంప్లైంట్ రాదు మరొకసారి కంప్లైంట్ రాదు కనుక ప్రియమైన దేవుని పిల్లరా దేవుడు ఇచ్చినటువంటి పనిని నమ్మకముగా ఇతరులు సణుగుకునేలాగున చేయకూడదు ఇతరులు కూడా చాలా బాగా చేస్తారండి అని వాళ్ళు అనాలి దేవుడి దగ్గర కూడా మంచి పేరు పొందుతాం మనం మంచి పేరు తెచ్చుకుంటాం మంచిగా చేశారు అని ದೇವರು ಮಂಚುವಾಡುವ ಸಮಸ್ತ ಜನರಗು ದೇವುಡೇ ಪ್ರಧಾನ ದೇವುಡು ಕಡೆ ಮನಂದರಿ ದೇವುಡು ಕಡೆ ಮನಕು ದೇವುಡು ಕಡೆ ದೇವನಿಂದೇ ವಚ್ಚಿನ ವಾರೆ ಮನಮಂತ ఆ దేవునికి మనమంతా సమానమే నమస్కరించాలి వీరందరికీ సమానంగా చూడాలి వీరందరినీ